హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నా వీడియో వచ్చేసి ఇలా మొలకొచ్చిన ఉల్లిపాయలు మన ఇంట్లో ఉన్నప్పుడు వాటిని వేస్ట్గా పడేయకుండా వాటిని మళ్ళీ ఎలా రీయూస్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా మీ అండ్ మై ఏంజల్స్ కలిసి గార్డెనింగ్ చేస్తున్నాము. అవర్ ఫస్ట్ స్టెప్స్ టువర్డ్స్ టు అవర్ గార్డెన్. సో ఈరోజు ఆన్లైన్ క్లాసెస్ ఇందాకే అయిపోయాయి. సో పిల్లలు చాలా ఇష్టంగా కిందికి వచ్చేసారు. సో గార్డెనింగ్ అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కిందికి దిగి సో నాకన్నా ముందే వచ్చి ఇలా ప్లే చేస్తున్నారు. సో అద్దెకి ఏదో ముగ్గులు వేసుకున్నట్టున్నారు. సో అన్నీ రెడీ అవుతుంది ప్లాంటేషన్ కోసం. సో లెట్స్ గో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇంతకుముందు ఒక 4 ఉల్లిపాయలని మొలకొచ్చిన వాటిని ఇలా నాటి చూశాను. అవి చాలా బాగా వచ్చాయి. సో అలా అని చెప్పేసి మిగతా మొలకలన్నింటినీ తీసుకొచ్చి ఇలా నాటేస్తున్నాము. సో ఇలా మనం పిల్లలతో అప్పుడప్పుడు ఇలా గార్డెనింగ్ చేపిస్తే వాళ్ళకు కూడా చాలా రిఫ్రెష్గా ఫీల్ అవుతారు, చాలా ఇష్టంగా చేస్తారు. సో ఇక్కడ నేను పిల్లలకి మెయిన్గా రీయూజింగ్ ఆఫ్ సమ్ వేస్ట్ థింగ్స్ ఎలా చేయాలో ప్రాక్టికల్గా చేసి చూపించాను. సో ఇలా చక్కగా మొలకెత్తిన ఈ ఉల్లిపాయల్ని మళ్ళీ నాటితే వచ్చిన ఉల్లికాడల్ని హ్యాపీగా వంటల్లో వాడేసుకోవచ్చు. పిల్లలు కలిసి చాలా బాగా చింతలు చిందించేసాము. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.